మొక్కుబడి ఉండే నిన్న కాలినడకన నేను బయలుదేరి వచ్చి స్వామివారిని దర్శించుకున్నాను. వస్తే ఒక మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే అది మిత్రులతో పంచుకోవాలని చెప్పి చాలా ఆవేదనతో వచ్చాను తిరుమలకి. ఎందుకంటే పెద్ద ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన దేవదేవుడు ఏడుగొండల వెంకటేశ్వర స్వామి, ఆ స్వామికి నిజాలు ఏంటనే తెలుసు. తాత్కాలికంగా ఒక మనిషిని బాధపెట్టి బయటికి పంపించినంత మాత్రాన నిజం ఏదో ఒక రోజు బయటపడుతుంది, అది రాకుండా పోదు. నేను అనేది ఏంటంటే, నేను 11 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడి పనిచేసి నా ముఖ్యమంత్రి గారు గౌరవించి మొన్న ఎన్నికల్లో విజయం సాధించాక నాకు ఈ పదవిని ఇవ్వటం జరిగింది. నేను ఆ రోజే ఈ పదవి వద్దని అని ఉంటే నాకు అసలు ఇది ఉండేది కాదు. పని చేయమని చెప్పినందుకు, పని చేయండి అని చెప్పి మాట్లాడినందుకు, మీ జీవితాలన్నీ అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళైనా పట్టుకుని మీ ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారని అన్నందుకు, ఈ 5 నెలల్లో నాకు 50 ఏళ్ళ జీవితం చూపించారు ఎస్విబిసిలో ఉన్నటువంటి వాళ్ళందరూ. అంతకుమించి మనం ఏ రోజు కూడా, ఇప్పటికీ కరెక్ట్గా 1 సంవత్సరం అయింది నేను మాంసాహారం తినకుండా కోడిగుడ్డు కూడా తినట్లేదు నేను, అలాగే మద్యం అనేది కూడా లేదు. నా మీద వచ్చినటువంటి ఆరోపణలకి మానసికంగా ఆలోచించి నేను ఫస్ట్ ఫ్లోర్కి కొంచెం ఈ హైట్లో మొక్కలకు నీళ్ళు పోస్తూ ఇదే ఆలోచనలో ఉండి కళ్ళుదిరి కింద పట్టడం వల్ల నాకు షోల్డర్ ఇంజురీ కూడా అయింది. ఇవన్నీ ఒక మనిషిని, అయ్యా మీరు ఇక్కడ పనిచేయడానికి అర్హత లేదు, మీరు పనిచేయొద్దు, మీరు వచ్చి ఏదో ప్రక్షాళన చేసేస్తే ఏదైనా జరిగిపోద్ది అని ఉంటే నేను గౌరవంగా వెళ్ళిపోయేవాడిని, వచ్చిన రోజునే వెళ్ళిపోయేవాడిని. 2వ రోజున 1-5 నెలల వ్యవధిలో నన్ను భ్రష్టు పట్టించి నేను చనిపోయాక కూడా మీడియా అంత పబ్లిసిటీ ఇవ్వరేమో, రోజుకి 24 గంటలు ఇచ్చారు 2 రోజులు. వీటికన్నిటికీ ఎందుకంటే నేను ఒక కార్యకర్తగా ఆ జరిగిన రోజునే మా గుండె నిబ్బరం చేసుకుని వచ్చి ప్రెస్ క్లబ్ హైదరాబాద్లో ఎంక్వైరీలకు అన్నిటికీ నేను స్వాగతిస్తాను. అలాగే ఒక పార్టీలో ఉన్న బాధ్యతాయుతమైన క్రమశిక్షణ గల కార్యకర్తగా కార్యదర్శిగా ఉన్నాం కాబట్టి నేను వెంటనే రాజీనామా చేయను, నన్ను ఎవరూ ఒత్తిడి చేయలేదు రాజీనామా చేయమని. నేనే స్వచ్ఛందంగా మా పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి మీద ఉన్న నమ్మకం, వారి మీద ఉన్న విశ్వసనీయత, ఎందుకంటే పదవులు ఈరోజు ఉన్నాయో రేపు పొద్దున్న పైశాచిక ఆనందం పృథ్వీని పంపించేసామని చెప్పి పార్టీలు చేసుకున్నారు, నవ్వుకున్నారు, చాలా చేశారు. కాబట్టి నేను వాటికన్నిటికీ బాధపడలేదు. ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంటుంది, స్నేహితులు ఉంటారు, సొసైటీ ఉంటుంది. కానీ ఏదైనా మీరు నచ్చలేక ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయండి, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఏం జరుగుతున్నాయని అడిగినందుకు నన్ను బయటికి పంపించారు. ఇది మీరు కొడితే ఏది మూలను, ఎక్కడి నుంచో రాళ్ళు పెట్టి కొట్టినా కర్రలతో కొట్టినా నేను స్వాగతించేవాడిని, కానీ ఒక కడుపు మీద కొట్టడం, అలాగే ఒక జీవితం మీద కొట్టడం అనేది చాలా దారుణం. అది వెంకటేశ్వర స్వామి తప్పకుండా చూస్తాడు అవన్నీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా నాకు వచ్చిన ఈమెయిల్స్ కానీ, నేను వెళ్ళిన క్షేత్రాలు కానీ, ఎక్కడికి వెళ్ళినా ఏమండి ఇది ఎలా జరిగిందో మాకు తెలుసు అంటే నాకు అది చాలా అనిపించింది. భగవంతుడు అనేవాళ్ళు ఉన్నారు, విజిలెన్స్ వాళ్ళు కూడా. ఇప్పుడు చాలామంది బయట అడుగుతారు ఏమండి ఏమైందనేది నాకన్నా మీకే తెలుసు, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడవలసిన అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో నేను రాజీనామా చేశాను, బయటకు వచ్చాను. నేను ఉన్న బ్లడ్ 1 సంవత్సరం నుంచి బ్లడ్ శాంపిల్స్ అది కూడా నేను గవర్నమెంట్ డాక్టర్తో చేయించాను, అది కూడా వారికి అందజేస్తాను. సో మా టీటీడీ చైర్మన్ వైవై సుబ్బారెడ్డి గారు, అలాగే అడిషనల్ ఈఓ గారు అనుకుంటే ఇప్పుడు ధర్మారెడ్డి గారు, వారికి, అనిల్ కుమార్ సింగాల్ గారికి,
వీళ్ళందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను ఉన్న 5 నెలల కాలంలో వారి సహకారం మరవలేంది, వారిని ఎప్పుడూ నేను మర్చిపోలేను. అలాగే మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మా రాజకీయ గురువు శ్రీ విజయసాయిరెడ్డి గారు, ఒక రకంగా నేను ఈ మీడియా ముందు మాట్లాడాలన్నా పార్టీలో కష్టపడి పనిచేసే వ్యక్తికి ఇతనికి ఒక గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను రాష్ట్ర కార్యదర్శి చేశారు 2018. దాని తర్వాత నేను ఎలక్షన్లో పాల్గొనడం, మా సర్రాజు గారు ఉండి మాజీ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో మొత్తం వారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగినాయి. వాటికి ఏంటంటే ఒక కార్యకర్త రాజీనామా చేస్తేనే ఏంటనేది ప్రజలకు కూడా ఒక ఇది తెలుస్తుంది. సో ఆ విజిలెన్స్ వాళ్ళు మీరు బయలుదేరండి, మీరు బ్రహ్మాండం అనే మాట నాకన్నా మీకే తెలుసుంటుంది. ఈ పాటికి ఇంకా నేను ఎక్కువ దీని గురించి కూడా మాట్లాడలేను. సో ఇలాగా నా మీద కొన్ని షోలు పైశాచిక ఆనందం రాజకీయంగా ఎదుర్కోలేక ఇవన్నీ చేశారు. ఇప్పుడు నేను ఎంతండి చెప్పండి, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారన్నారు. ఏ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారో నాకు అర్థం లేదు. నన్ను టార్గెట్ చేశారు. మేము దేవాలయాల పునరుద్ధరణ కోసం ఒంగోలు ప్రకాశం జిల్లా వెళ్తే అక్కడ రైతుల గురించి మాట్లాడాం. నేనేమన్నాను, ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉంటే నేను అబద్ధం చెప్పట్లేదు. ఒకటే ఏమన్నా, నేను రైతు కార్పొరేట్ మోసుకులో ఉన్నటువంటి బెనామీ రైతుల గురించి మాట్లాడాను. పీడాటిస్టులు అనే సామాజిక వర్గాలు నేను టార్గెట్ చేయలేదు. అలాగే నేను ఎంతో బాధలో ఉన్నా కూడా నా మాటలు వక్రీకరించి పెట్టినటువంటి వారందరికీ రైతులు కూడా నేను క్షమాపణ చెప్పాను. నేను మాట్లాడింది ఏంటి, 3 రాజధానుల్లో అభివృద్ధి ఉంటే అద్భుతంగా ఉంటుంది, మొత్తం బడుగు బలహీన వర్గాలు అందరూ బ్రహ్మాండంగా ఉంటారు, అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ నేను ఆ రకంగా మాట్లాడటం జరిగింది. తర్వాత ఒక సీఈఓ, ఒక ఛానల్ సీఈఓ పేర్లు ఎందుకులేండి, ఆయన 2 రోజుల ముందే మరి ఆయనకి మరి మేము ఏం ద్రోహం చేసామో తెలియదు, ఒరే చెత్తనా కొడక అన్నాడు ఆయన. అటువంటి ఆయన ఒక సీఈఓగా ఉన్నారు. అలాగే ఇంకా సినిమా రంగంలో కూడా ఆడొక ఎదవ ఆడొక దొంగనా కొడుకు అని మాట్లాడారు. అలాంటి మాటలు నేను మాట్లాడకూడదు సన్నిధిలో. ఎలాంటి మాటలు అంటే మాట్లాడారు, ఇంకొకటి దివ్యవాణి అన్న ఆమె పృథ్వీరాజ్ అనేవాడు వైఎస్ఆర్సీపీ కుక్క అంది. ఇవన్నీ మాట్లాడి కూడా నేను నా పద్ధతిలో నా గొంతు నా జెండా 11 ఏళ్ళ నుంచి భుజం మీద వైఎస్ఆర్సీపీ జెండాతోటే నేను ఉంటాను రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో. మా ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, వారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను. అలాగే మా గౌరవ విజయసాయిరెడ్డి గారు వారు ఏ ఆదేశం ఇచ్చినా దాని ప్రకారంగా నేను ముందుకు పోవడానికి రెడీగా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏ రోజు కూడా జర్నలిస్ట్ మిత్రులందరూ తెలుసు, ఎప్పుడైనా పొలిటికల్ ఇంటర్వ్యూ అంటే నేను మాట్లాడేవాడిని కాదు, మీ అందరికీ తెలిసి ఉంది. కానీ ఈరోజు ఇక్కడే ఉన్నప్పుడే నన్ను నాశనం చేసి బయటికి తోసేశారు. ఏదో సినిమాలు అంటారు, నీకు రేపు అయిపోయింది బో, నీ కర్మ నువ్వు సావు అన్నట్టుగా నన్ను అలా చేసి వదిలేరు. ప్రజలకు తెలుసు నిజమేంటనేది. నేను ఏం దీని మీద మాట్లాడదు తెలుసుకోలేదు, న్యాయస్థానాన్ని నమ్ముతాం. అందరికీ నాకు సహకరించిన అందరికీ నేను పేరు పేరున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ప్లేసులో ఇంకెవరు వచ్చినా ఎస్విబిసి చైర్మన్గా వారికి కూడా ఒక కుటుంబం ఉంటుంది, వారికి సొసైటీ ఉంటుంది, వారిని రోడ్డు మీదకి లాగి వాడి జీవితాన్ని కూడా పాడు చేయకండి. ఇంక నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదమ్మా. ఇది ఏంటంటే జరిగిన విషయం అందరికీ తెలుసు. నేను ఏం మాట్లాడకపోయినా 24 గంటలు పృథ్వీరాజు నా జీవితంలో నాకు తెలిసిన వాళ్ళు కానీ అటు సినిమా రంగంలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ ఈ 11 ఏళ్లలో నేను ట్రావెల్ చేసినటువంటి సభ్యులతో కానీ ఎవరూ నన్ను కించిత మాట ఎప్పుడు మాట్లాడలేను, నా మీద ఇలాంటి అభియోగాలు. ఇంకొకటి, ఇక్కడ ఉన్న నాయకులు ఎవరో కూడా నాకు తెలియదు, వారికి నా మీద ఎందుకంత కక్షో నాకు తెలియదు. ఒక కక్షపూరితంగా అసలు రోడ్డు మీద నా మీద ఇప్పుడు ఇక్కడే ఎవరో సోదరుడు ఇప్పుడు ఏదో
జయ అమరావతి అనేది అని వెళ్ళాడు. ఇప్పుడు పృథ్వీరాజ్ దగ్గర ఉండి అనిపించాడు అంటారు రేపొద్దున. ఈ ఇలాంటి వ్యవస్థలన్నీ ఉన్నాయి మన దగ్గర. నా మీద ఏంటి, నేను రైతుల గురించి రాజధానిలో ఉన్నటువంటి ఎవరు మన పేద రైతులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఈ పత్తిపాటి పొల్లారావు గారు ఇలా 18 మంది ఉన్నారు, వీళ్ళు పేద రైతులా అని అడిగినందుకు వీడికి ఒకటి చేద్దాం వెంటనే మన ఒక సీఈఓ ఆయన పేరు కూడా మరి ఆయనకి ఎందుకు అంత కోపం వచ్చిందో నాకు తెలియదు. వాళ్ళు ఎప్పుడు ఇంటర్వ్యూలు అడిగినా నేను వెళ్ళి మాట్లాడేవాడిని. చెత్తనా కూడా ఆయన అనిపించుకున్నాను ఒక సీఈఓతోటి. ఇంకా చాలామంది ఉన్నారులేండి కర్నూలు చావుకి 100 రకాల కారణాలని. ఒక అందరూ కలిసి ఒక యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్లో దేవుడు దేవుళ్ళ నేను బయటపడ్డాను. బయటపడ్డాక దాని నుంచి నేను బయటికి రావాలి కానీ నేనేంటనేది నిరూపించుకుంటాను. ముఖ్యమంత్రి గారు మీద నమ్మకం ఉంది నన్ను, నాకు ఆయన నన్ను పిలిపిస్తారు, ఆయన మాట్లాడతారు ఆయన పిలుపు కోసం. నేపథ్యంలో రాజకీయంగా కానీ సినిమా పరంగా కానీ ఎదుర్కొని ముందుకు వెళ్ళబోతున్నాను. ఇది ఒకటే అంటే రాజకీయ రంగంలో నేనేం పెద్ద ద్రోహి కాదు, దుర్మార్గుని కాదు, ఉగ్రవాది కాదు. చాలామంది మాట్లాడే మాటలకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను నా ముఖ్యమంత్రికి, నా పార్టీకి, నా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైఎస్ సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వీరికి పార్టీ పరంగా సమాధానం చెప్పుకోవాలి. ఆత్మసాక్షిగా నేను బతికున్నంత వరకు వైఎస్ఆర్సీపీ జెండా, రేపు చచ్చిపోయినా కూడా వైఎస్ఆర్సీపీ జెండాయే ఉంటుంది నా మీద. నేను అలాగా కుక్కతోక వంకర అన్నట్టు 100 రకాలుగా నేను బయటకు వెళ్ళను. సినిమా రంగం నాకు అన్నం పెట్టినటువంటి సినిమా రంగం, నాకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన సినిమా రంగం. నేను ఏ సామాజిక వర్గం గురించి ఎప్పుడు సినిమా రంగంలో నేను మాట్లాడతాను. సినిమా రంగంలో రాజకీయంగా ఇప్పుడు ఎవరి మీద వెళ్ళి నేను ఇంటికి వెళ్ళి మాట్లాడితే నన్ను తొంతారు. పార్టీ పరంగా సైద్ధాంతిక పరంగా మాట్లాడిన తప్ప నేను ఎవరిని వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడలేదు. సిద్ధాంతాల ప్రకారంగా మాట్లాడాను. ఈరోజు కాదు, నేను గతం దగ్గర దగ్గర 11 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి పార్టీలో ఉండి. ఏ రోజు పృథ్వీరాజ్ గొంతు అలాగే ఉంది, నేను అలాగే మళ్ళీ నా జెండా భుజం పైన వేసుకుని నా పార్టీ కోసం నేను శ్రమించి పనిచేస్తాను. అంతవరకు స్వామి పిలుపు కోసం, అలాగే మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటాను. ఒకసారి చెప్పుతో కొట్టి బయటికి పంపించాక మరలా ఎందుకు వెళ్తానమ్మా? ఒకవేళ మీరు అన్నట్టు మీడియా మిత్రులు కోరుకుంటే మరలా స్వామి పిలిపిస్తే, ఆయన అమోఘమైన శక్తివంతుడు, తెలుసుకోరా ముందు నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు, నీకు ఎలాంటి వాళ్ళు ఉన్నారు వెనకాల తెలుసుకోమని చిన్న గ్యాప్ ఇచ్చాడు. నువ్వు కొంతమంది యదవుల మధ్యలో ఉన్నావు, ఆ యదవులు ఎవరో నీకు తెలియాలని చెప్పి నేను పక్కన పెట్టాను నేను అని చెప్పారు. మీరు అన్నట్టు సోదరులు అన్నట్టు ఆ దేవదేవుడు ఆశీర్వాదంతో మరలా వస్తాను అనే నమ్మకం నాకుంది. మీ ఆశీస్సులు నాకు ఉండాలని ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ సినిమా చేస్తున్నాను. నా మిత్రుడు కష్టకాలంలో నా వెనకాల ఉండి నడిపించినటువంటి శ్రీధర సిపాన అద్భుతమైన ఒక పెద్ద సినిమా డైరెక్టర్ అయ్యాడు. దాంట్లో నేను మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాను. జి నాగేశ్వరరెడ్డి గారి సినిమా చేస్తున్నాడు, సంపత్ నంది గారి సినిమా చేస్తున్నాను. రాజకీయ రంగం, సినిమా రంగం, సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడన్న వాళ్ళందరికీ ఒకటే సమాధానం, 2024 వరకు నాకు ఫుల్గా ఉన్నాయి సినిమాలు, నేను ఎంచుకొని చేస్తున్నాను మొత్తం. సో సినిమా రంగం నుంచి వచ్చాను కాబట్టి రాజకీయ రంగంలోకి వచ్చాను. నేను రాజకీయ రంగంలోకి వెళ్ళాను ఎక్కువ. నాకు నేనేమనుకున్నావు అంటే తిరుపతి సన్నిధిలో, స్వామివారి సన్నిధిలో ఉన్నాం మన స్వామి. ఎలక్షన్ ముందు నుంచి మనల్ని ఎటువంటి మాంసాహారం జోలికి, మద్యం జోలికి పోకుండా ఆపారు. సో ఇది ఇక్కడ ఆయన పిలిపించుకున్నారు. కానీ నా చుట్టుపక్కల ఉండి, నా పక్కనే ఉండి చాలామంది, కొంతమంది అయితే నాన్న అని, కొంతమంది అయితే అన్నయ్య అని, నేను మిమ్మల్ని తండ్రిని చూసుకుంటున్నాను అని చెప్పి, అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు వెనుపోటు పొడిచారని మనం విన్నాం చూసాం, కానీ నాకు వెనుపోటు పొడిచారనేది ప్రత్యక్షంగా చూశాను నేను. చాలామంది అంటే ఏంటంటే తిరుపతి అన్న ద డే బిగినింగ్ నుంచి ఇక్కడే నేను ఇటు వస్తే బ్రహ్మోత్సవాలు అప్పుడు మిత్రులందరూ ఇక్కడే ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి సార్, అప్పుడు 2వ నెల జాగ్రత్తగా ఉండండి సార్, జాగ్రత్తగా ఉండండి సార్, జాగ్రత్తగా ఉండండి. నేను ఒకటి ఏమైనా లంచాలు తీసుకుని ఏమైనా దుర్వ్యసనాలు ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. మన పని మనం చేసుకెళ్తున్నాం, కష్టపడి పనిచేయండి అయ్యా, ఎస్విబిసిలో పనిచేయండి అయ్యా, ఎస్విబిసి పనిచేయండి, మీ పర్మినెంట్ అవుతారంటే నువ్వెవడవరా మాకు చెప్పటాకి, మేము ఇలాగే ఉంటాం,
నిన్ను పంపించే దారి మేము రెడీ చేసాం అని చెప్పి నా మీద నేనేంటంటే పార్టీలో కానీ సినిమాలో కానీ ఏ పనైనా నాకు అప్పచెప్తే ఒక జల్లికట్టు ఒక ఎద్దు ఎలా దూసుకెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతాను కానీ వెనక ముందు నాకు తెలియదు. లౌక్యం సినిమాలో నేను నటించాను కానీ ఆ లౌక్యం నాకు చేత కాదు. అదే లౌక్యం నాకు ఉంటే అందరికీ దండం పెట్టి అయ్యా నమస్తే అండి నమస్తే నమస్తే అంటే ఈరోజు ఈ ఒక పదేళ్ళు నేను చైర్మన్గా ఉండేవాడిని. ఇక్కడ ఆ లౌక్యం లేదు. పని చేయమన్నందుకు అన్ని రకాలుగా నన్ను చేసి నా మీద ఎన్ని రకాల ఆరోపణలు చేసినా ఆ భగవంతుడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, వాళ్ళకి కూడా కుటుంబం ఉంటుంది. నేను ఏం చెప్పను దీని గురించి, ఆయనే చూసుకుంటాడు. మరలా ఉగాది రోజున వచ్చి మీకు అద్భుతమైన మార్పుతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీరు సహకరించిన మా తిరుమలలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరూ ఎప్పుడూ చక్కగా మాట్లాడేవారు. ఇక్కడ మా స్వరూపానంద స్వామి వచ్చినప్పుడు కానీ అప్పుడు అందరినీ కలిసాం, అందరూ బాగా మాట్లాడతారు. మీ ఎప్పుడు మీ యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఉండాలని, ఎవరి మీద నాకు వ్యక్తిగత ద్వేషాలు లేవు. అన్ని ఛానల్స్ ఒకటి, ఛానల్స్ ఏదో టెలికాస్ట్ చేసుకున్నంత మాత్రాన రిపోర్టర్స్కి సంబంధం లేదు కదా. కాబట్టి మీరందరూ నాకు సోదరులు అంటున్నారు. ఒకటే, నేను చచ్చిపోయా కూడా నాకు 24 గంటలు లైవ్ ఇవ్వండి. అదే నేను అందరికీ ఒకటే కోరుకుంటున్నాను, లైవ్ ఇవ్వండి. నేను చనిపోయాక ఎంతో బాధతో చెప్తున్నాను, చనిపోయాక కూడా స్వచ్ఛంగా చనిపోయాడు ఇతను, ఎస్యూబీసీలో ఏదైనా దొబ్బేసి చనిపోలేదు, అక్రమాలు చేయలేదు అని చెప్పి ఒక మాట వేయండి. నేను ఎక్కడ ఉన్నా నా ఆత్మ సంతోషిస్తాను. ఇలాంటివి చేయొద్దని చెప్పి ప్లీజ్.